హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్యా ఎడిట్స్ ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ముందుగా లైట్ లైట్ మోషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి మీకు ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో వన్ జీరో ఎయిట్ జీరో అండ్ సెకండ్ బాక్స్లో టూ త్రీ ఫోర్ జీరో పెట్టుకోండి తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేద్దాం గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా దీన్ని ప్లే చేసి వినండి మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకుని మిగతాది ట్రిమ్ చేయండి ఒకవేళ మీకు స్టార్టింగ్లో కరెక్ట్గా ఉంటే ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి లాస్ట్ బటన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి మార్క్ అనేది క్రియేట్ అయిపోతుంది మీ ఆడియోకి తగ్గట్టుగా మీకు ఎక్కడెక్కడైతే బీట్ వచ్చిందో అక్కడ ఈ లాస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి బీట్ మార్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇలా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంతవరకు తీసుకొని రిమైనింగ్ది ట్రిమ్ చేయండి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి రిమైనింగ్ది ట్రిమ్ అయిపోతుంది ఇప్పుడు దీనికి మనం ఇమేజెస్ని అయితే యాడ్ చేద్దాం ఒకవేళ మీరు నేను తీసుకున్న ఆడియోనే తీసుకోవాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి నేను ఇక్కడ ఆల్రెడీ బీట్ మార్క్స్ని అయితే క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ మీరు మార్క్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటికి ఇమేజెస్ని యాడ్ చేద్దాం గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే డైలాగ్ ఉంటుంది ఈ డైలాగ్ తర్వాత మనకి సెకండ్ ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది తర్వాత రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ పైన క్లిక్ చేయండి రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు బీట్ మార్క్ అయితే ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నారో మార్క్ అక్కడికి వెళ్ళిపోతుంది తర్వాత ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇమేజ్ డ్యూరేషన్ అనేది మనకిలా ఇంక్రీజ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇప్పుడు త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది ఇలాగే మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు అన్ని ఇమేజెస్ని యాడ్ చేయండి ఇప్పుడు మనం స్టార్టింగ్లో టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి మనకి స్టార్టింగ్లో డైలాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత దీని సైజ్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేద్దాం ఇక్కడ మధ్యలో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి మీకు ఎంత సైజు కావాలనో అంత సైజు వరకు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఫాంట్ ఇచ్చేద్దాం రోబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాన్స్ పైన క్లిక్ చేయండి మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ అండ్ ఇంకా డిఫాల్ట్ ఫాంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి మనకి ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది తర్వాత పక్కనున్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్లో మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఈ టెక్స్ట్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి స్ట్రోక్ అని ఉంది కదా దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత పక్కన మనకి బ్లాక్ కలర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు స్ట్రోక్ ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కలర్ పైన క్లిక్ చేయండి అలాగే స్ట్రోక్ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేయండి ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మనకి కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా దానిపైనైతే క్లిక్ చేయండి ఇక్కడ మనకి పైన ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి చూడండి మనకి మిడిల్లో కలర్ అనేది పోయింది ఓన్లీ స్ట్రోక్ మాత్రమే ఉన్నది తర్వాత డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి ఇలాగే మీకు ఎంతైతే డైలాగ్ ఉందో అన్నిటికీ సేమ్ డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి మీకు నెక్స్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఎంటర్ చేసుకోండి దాన్ని టైప్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేసి దాన్ని ఇలా కిందికి మూవ్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ ఇచ్చేద్దాం ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఇందులో కింద లాస్ట్ మనకి డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి డ్రాయింగ్ ప్రోగ్రెస్ పైన క్లిక్ చేయండి తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఈ టెక్స్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకి డ్రాయింగ్ ప్రోగ్రెస్లో ఎండ్ అని ఉంది కదా ఈ ఎండ్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి వాల్యూ అయితే జీరోకి సెట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎండింగ్కి వచ్చేయండి ఎండింగ్ కంటే కొద్దిగా ముందుకు వచ్చేసి మళ్ళీ కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసి ఈ ఎండ్ వాల్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్కి మూవ్ చేయండి తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫ్ఎక్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫ్ఎక్స్ పైన క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫ్ఎక్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఇలా మీకు ఎన్ని టెక్స్ట్లు అయితే ఉంటాయో అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఎఫెక్ట్ అయితే ఇచ్చేద్దాం ఇంకో టెక్స్ట్ లాగా గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి మనకి స్టార్టింగ్ డైలాగ్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఫస్ట్ టైప్ చేసుకున్నారు కదా సేమ్ అదే మళ్ళీ ఎంటర్ చే టైప్ చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత సేమ్ ఫాంట్ ఇవ్వండి అలాగే సేమ్ సైజ్ని కూడా ఇవ్వండి మనకి ఫాంట్ అండ్ సైజ్ ఇంకా సేమ్ ఉండాలి తర్వాత కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి మీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత దీనిలో కూడా ఎండింగ్లో కూడా అన్నీ ఈక్వల్గా ఉండాలి తర్వాత మూ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేసి మనకి ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా ఈ ఫస్ట్ టెక్స్ట్ అండ్ ఈ టెక్స్ట్ అనేది సేమ్ ఉండాలి ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్ టెక్స్ట్ ఉంది కదా ఈ ఎల్లో కలర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎల్లో కలర్ మిడిల్లోకి వచ్చేసి ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఈ ఎల్లో కలర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఇందులో టెక్స్ట్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేయండి తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ అని ఉంది కదా ఈ స్టార్ట్ పైన క్లిక్ చేసేసి ఈ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అయితే జీరోకి సెట్ చేసుకోండి తర్వాత ఈ టెక్స్ట్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్కి మూవ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి తర్వాత ఆఫ్ సెట్ పైన క్లిక్ చేసేసి ఎక్స్ వాల్యూ జీరోకి పెట్టుకోండి తర్వాత వై పైన క్లిక్ చేసి వై వాల్యూ అనేది మైనస్ వన్ వన్ టూ ఎయిట్కి మూవ్ చేసుకోండి మైనస్ వన్ వన్ టూ ఎయిట్కి మూవ్ చేసుకోండి తర్వాత ఇలా చేసుకున్న తర్వాత కిందికి వచ్చేయండి కిందికి వచ్చేసి స్కేల్ పైన క్లిక్ చేయండి స్కేల్ పైన క్లిక్ చేసేసి స్కేల్ వాల్యూ టెన్కి సెట్ చేసుకోండి తర్వాత ఆల్ఫా పైన క్లిక్ చేయండి ఆల్ఫా వ్యాల్యూ మైనస్ వన్కి సెట్ చేసుకోండి నెక్స్ట్ ఈజిన్ పైన క్లిక్ చేసి ఈజిన్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్కి మూవ్ చేసుకోండి అండ్ ఈజ్అట్ వాల్యూ అనేది జీరో పర్సెంటే పెట్టుకోండి తర్వాత ఓవర్ ల్యాప్ పైన క్లిక్ చేసి ఓవర్ ల్యాప్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్కి సెట్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్కి సెట్ చేసుకోండి తర్వాత షేప్లో స్క్వేర్ షేప్ పైన క్లిక్ చేసి ర్యాండమ్ ఆర్డర్ని ఎనేబుల్ చేసుకోండి తర్వాత సీడ్ వాల్యూ జీరో పాయింట్ వన్ ఫైవ్కి సెట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ ఎల్లో కలర్ టెక్స్ట్ అనేది మనకి ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా దాంట్లో ఫిల్ అయిపోతుంది తర్వాత ఈ ఎల్లో కలర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత మీకు నెక్స్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో అంటే నెక్స్ట్ డైలాగ్ ఇప్పుడు మేడం అని టైప్ చేసాం కదా నెక్స్ట్ గారు అని వస్తుంది కదా ఈ గారుని ఎంటర్ చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేసి దాన్ని ఇలా కిందికి మూవ్ చేయండి అంటే మనకి ఫస్ట్ టెక్స్ట్ టెక్స్ట్ గారు అని ఉంది కదా అందులో ఈ ఎల్లో టెక్స్ట్ అనేది ఫిల్ అయిపోయేటట్లు చూడండి తర్వాత ఇప్పుడు ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఇచ్చేద్దాం ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అన్నీ ఇలా వస్తాయి ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేసి ఆఫ్ సెట్ పైన క్లిక్ చేయండి తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఆఫ్ సెట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఎక్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ వాల్యూ అయితే టూ ఫైవ్ ఎయిట్ వన్కి మూవ్ చేయండి తర్వాత ఫెదర్ వాల్యూ వన్కి సెట్ చేసుకోండి తర్వాత మనకి ఇక్కడ మాస్క్ టు లేయర్ అని ఉంది కదా దీన్నైతే ఎనేబుల్ చేసుకోండి తర్వాత సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ రిపీట్ అని ఉంది కదా ఈ రిపీట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ రిపీట్లో మళ్ళీ ఇంకో రిపీట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి కౌంట్ అని ఉంది కదా ఈ కౌంట్ పైన క్లిక్ చేసి మీకు ఎన్ని కౌంట్స్ అయితే కావాలనో అన్ని కౌంట్స్ వాల్యూ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ పెట్టుకుంటున్నాను తర్వాత టైం పైన క్లిక్ చేయండి టైం వాల్యూ కూడా ఫైవ్కే సెట్ చేసుకోండి తర్వాత ఆఫ్ సెట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి తర్వాత ఎక్స్ పైన క్లిక్ చేసేసి ఎక్స్ వాల్యూ అనేది మైనస్ వన్ వన్ టూ వన్కి సెట్ చేసుకోండి మైనస్ వన్ వన్ టూ వన్ తర్వాత ఇమేజ్ మిడిల్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వ్యాల్యూ అయితే జీరోకి సెట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అయితే వన్ వన్ టూ వన్కి సెట్ చేసుకోండి మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ అప్పుడు మైనస్ వాల్యూ సెట్ చేసాం కదా ఇప్పుడు ప్లస్ వాల్యూకి సెట్ చేసుకోవాలి మనకి ఫస్ట్ కీ ఫ్రేమ్ అప్పుడు ఎంత వాల్యూ అయితే పెట్టామో ఎండింగ్ కీ ఫ్రేమ్లో కూడా అంతే వాల్యూ పెట్టుకోవాలి కాకపోతే అక్కడ ప్లస్ పెడితే ఇక్కడ మైనస్ పెట్టాలి అంతే తర్వాత ఫస్ట్ అండ్ టూ కీ ఫ్రేమ్స్ మిడిల్లోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ గ్రాఫ్ పైన క్లిక్ చేయండి సెకండ్ గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి తర్వాత త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ కరువు పైన క్లిక్ చేయండి ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ లోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ కరువు పైన క్లిక్ చేయండి తర్వాత పైన మనకి ఇంటర్చేంజ్ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ యాంగిల్ పైన క్లిక్ చేయండి యాంగిల్ పైన క్లిక్ చేసేసి యాంగిల్ వాల్యూ అనేది సెవెన్ డిగ్రీస్కి సెట్ చేసుకోండి సెవెన్ అనే కాదు మీకు ఇష్టం వచ్చినట్లు కూడా సెట్ చేసుకోవచ్చు అంటే ఈ ఇమేజ్ మీకు ఏ యాంగిల్లో అయితే మూవ్ అవ్వాలో ఆ యాంగిల్కి సెట్ చేసుకోండి నేనైతే ఇక్కడ సెవెన్ డిగ్రీస్కి సెట్ చేసుకున్నాను తర్వాత స్కేల్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి కీ ఫ్రేమ్ని యాడ్ చేసేసి ఈ వాల్యూ అనేది జీరో పాయింట్ ఫైవ్ జీరోకి సెట్ చేసుకోండి తర్వాత ఇమేజ్ మీడిల్ లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఇప్పుడు ఈ వ్యాల్యూ అనేది వన్కి సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అనేది జీరో పాయింట్ ఫైవ్ జీరోకి సెట్ చేసుకోండి తర్వాత గ్రాఫ్ పైన క్లిక్ చేసి సెకండ్ గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా సెట్ చేసుకోండి నెక్స్ట్ త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ కరువు పైన క్లిక్ చేయండి ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మీడియన్లోకి వచ్చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ కరువు పైన క్లిక్ చేయండి తర్వాత ఇంటర్చేంజ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది రిమైనింగ్ ఇమేజెస్కి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా డ్యూరేషన్ అయిపోతుంది సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి